నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆలోచించండి. వచ్చే జన్మలో మనకు అన్నపానీయాలు సమృద్ధిగా ఉండాలి అనంటే, చక్కగా మంచి ఉన్నతమైన జన్మ కలగాలి అనంటే ఈ జన్మలో దాన ధర్మాలు చేయాలి. ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాలి, లేని వాళ్ళకి సహాయం చేయండి. అది చాలా అద్భుతమైన గుణం. మన పూర్వీకులు మనము గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. గత జన్మలో మనం అపారమైన పుణ్యాన్ని సంపాదించాం కాబట్టి చక్కగా ఈ జన్మలో ఆరోగ్యంగాను, ఇన్ టైంలో పెళ్ళిళ్ళు అవ్వడము, సంతానము, మన సంతానం ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా యోగం. గత జన్మలో మనం చేసిన దాన ధర్మాలు, క్షేత్ర దర్శనాలు పుణ్య ఫలితం. వచ్చే జన్మ కూడా మనకి ఇదే ఇలాగే అద్భుతంగా ఉండాలి అనంటే భగవంతుడు ఇప్పుడిచ్చిన యోగాన్ని దాన ధర్మం చేయండి. మన యోగంలో నన్ను గుర్తించి దాన ధర్మం చేయండి. మీకు 10 రూపాయలు ఇచ్చాడా, మీకు తోచిన సహాయం చేయండి. దాని వలన వచ్చే జన్మ అద్భుతంగా ఉంటుంది. మీకు ఒకరిని దేహి అని అడిగే స్థితి లేకుండా ఉంటుంది. కటిక దారిద్ర్యం లేకుండా ఉండాలి వచ్చే జన్మలో అనంటే ఈ జన్మలో దాన ధర్మాలు చేయండి. ఎందుకు అనంటే మనం ఇప్పుడు చేసేది 10 రెట్లు రెట్టింపుగా రిటర్న్ అయ్యి కర్మగా భగవంతుడు మనకి వచ్చే జన్మలో ఇస్తాడు. అది మంచి అయినా సరే చెడైనా సరే. అందుగురించే ఇప్పుడు కూడా ప్యూర్ హార్ట్గా ఉండాలి. కుళ్ళు కుతంత్రం మోసం లేకుండా చక్కగా ప్యూర్ హార్ట్గా ప్రేమ, ఆప్యాయత, అనురాగం, దాన ధర్మాలు, క్షేత్ర దర్శనాలు ఇవి మనకు వచ్చే జన్మలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.